రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ అంజయ్య అధ్యక్షతన వరిధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత వానాకాలం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఒక లక్ష ఎనభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని వానాకాలం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మూడు లక్షల పదివేల మెట్రిక్ ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు కనీస మద్దతు ధర గ్రేడ్ ఏ రకం వరి ధాన్యానికి క్వింటాలు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు సాధారణ రకం వరి ధాన్యానికి క్వింటాలు పది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని అన్నారు పౌర సరఫరాల అధికారి కార్యాలయం నుండి కేటాయించిన మిల్లుకే ధాన్యం తరలించాలని ధాన్యం తరలింపులో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోరాదని హెచ్చరించారు ధాన్యం రవాణా గుత్తేదారులకు సరిపోవునని స వాహనాలను సమకూర్చాలని ఆదేశించారు సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు కేడిసి చైర్మన్ కొండూరి రవీందర్రావు రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గెడ్డం నర్సయ్య డీసీఎస్ఓ అండ్ డిఎంసీఎస్సీ జితేందర్ రెడ్డి డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి డీసీఓ నాయుడు డీఎంఓ సాబుద్దీన్ డిటీలు ఎలుసాని ప్రవీణ్ కుమార్ ఎండి వహీదుద్దీన్ గార్లు పాల్గొన్నారు